మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ భూమి మీద అనేక మొక్కలు మన ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగపడుతున్నాయి। వీటిల్లోని ఔషధ గుణాలను పూర్వం మహర్షులు కనుగొని వీటిని మానవాళి మేలుకోరి అందరికీ పరిచయం చేశారు। అలాంటి వాటిల్లో అడవుల్లో నేల అడవుల్లోనే కాక ఎక్కడైనా దొరికే చెగ్గుబిల్లి గడ్డల గురించి ఈ రోజు తెలుసుకుందాం। వీటిని తెలుగులో ఎగ్గోలి గడ్డలు లేదా ఎమ్మి గడ్డలు లేదా యమ్మగడ్డలు లేదా చెగ్గుబిల్లి గడ్డలు లేదా సెల్దివేర్లు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు। ఈ చెగ్గుబిల్లి గడ్డల మొక్క కామిలెన్నేసి కుటుంబానికి చెందినది। దీని శాస్త్రీయ నామం సైనోటిస్ ట్యూబరోసా అని అంటారు। ఈ మొక్కలు బీడుభూముల్లో కూడా కనిపిస్తాయి। ఆకులు బారుగా భూమికి ఆనుకొని పువ్వు విచ్చుకున్నట్లుగా ఉంటాయి। ఈ మొక్క చుట్టూ తొవితే ఒక్కొక్క మొక్కకి 5 నుండి 20 గడ్డలు వేలు బారులో ఉంటాయి। ఈ గడ్డలన్నీ మొదల నుండి భూమిలోకి ఉంటాయి। దీనికి ఒక కాడలాగా వచ్చి దీనికి అందమైన పువ్వులు పోస్తాయి। ఈ పువ్వులు కూడా చూడముచ్చటగా చాలా అందంగా ఉంటాయి। వీటి యొక్క గడ్డలను అడవులలో నివసించే అడవి పందులు ఏదు పందులు లాంటివి ఆహారంగా తింటాయి। అంటే అడవులలో నివసించే జంతువులకు ఇవి ఆహారంగా ఉపయోగపడతాయి। అడవులలో తిరిగేవారు ఈ గడ్డలను తింటారు ఎందుకంటే ఇందులో 99% నీరు ఉంటుంది। ఇలా వారు తినటం వల్ల దాహం వేయకుండా ఉంటుంది। ఈ మొక్క యొక్క చిన్న చిన్న బారుగా ఉండే గడ్డలను ఆయుర్వేదంలో సిద్ధ వైద్యంలో మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు। ఈ గడ్డలను ఉడికించి కూడా తింటారు। ఈ సెగ్గుబిల్లి గడ్డలను జ్వరం తగ్గటానికి పేగుపోతకు చర్మ వ్యాధులకు షుగర్ వ్యాధికి దగ్గుకు మరియు శృంగార సామర్థ్యం పెరగటానికి ఔషధంగా వాడతారు। చెగ్గుబిల్లి గడ్డలు షుగర్ వ్యాధి తగ్గటానికి ఔషధంగా వాడతారు। దీనికి వీటి వేర్లను జాగ్రత్తగా సేకరించి శుభ్రంగా కడిగి ఈ వేర్లను నీటితో కలిపి దంచి పేస్ట్లా చేసి ఈ పేస్ట్ ను కుంకుడు గింజంత పరగడుకున తీసుకోవాలి। ఇలా ఒక్క నెల తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది। దీనిని ఆధునిక పరిశోధన కూడా నిర్ధారించింది। ఈ పరిశోధనలో భాగంగా డయాబెటిక్ ఎలుకకు ఈ చెగ్గుబిల్లి గడ్డల ఎక్స్ట్రాక్ట్ ను ఇచ్చి 6 గంటలలో రక్తంలో గ్లూకోజ్ నార్మల్ గా రావటాన్ని వారు గమనించి ఆశ్చర్యపోయారు। ఈ విధంగా ఎలుకకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ గా రావటాన్ని వారు గమనించారు। వీటి వేర్లు గాయాలు పుండ్లు మానవటంలో అద్భుతంగా పనిచేస్తాయి। గాయాలు పుండ్లకు వీటి వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి నూరి పేస్ట్లా చేసి దానిని గాయాలు పుండ్లకు పైపోతగా రాస్తే నయం అవుతాయి। అదే విధంగా చర్మ వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది। గజ్జి తామర దురద మరియు శరీరంపై పురుగులు పారాడి దద్దులు వస్తే దానికి వీటి వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి ఈ పేస్ట్ ను పైపోతగా అప్లై చేస్తే తగ్గుతాయి। జ్వరానికి వీటి వేర్లను ఔషధంగా వాడతారు। వీటి వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి బాగా ఎండాక వీటిని దంచి పొడుములా చేసుకోవాలి। దీన్ని భద్రపరుచుకొని అర స్పూన్ మోతాదులో గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి। ఇలా చేస్తే జ్వరం తగ్గుతుంది। గిరిజనులు ఈ పద్ధతిని బాగా పాటిస్తారు। ఒళ్ళు నొప్పులుగా ఉన్నా లేదా చర్మ వ్యాధులకు వీటిని ఉడికించుకొని తింటారు। దగ్గు తగ్గాలంటే వీటి వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి ఒక వేరును తింటే దగ్గు తగ్గుతుంది। వీటిని మితంగా ఔషధంగా తీసుకుంటే కడుపులో పేగుపోతలు తగ్గుతాయి। అడవుల పక్కన జీవించేవారు శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవటానికి వీటిని ఉడికించుకొని మరియు నీటితో కలిపి నూరి పేస్ట్ను తింటారు। చెగ్గుబిల్లి గడ్డలను మితంగా ఔషధంగా తీసుకుంటే మనకు అనేక విధాలుగా మేలు చేస్తాయి।